కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశంలో వచ్చే 5 నెలల్లో బీసీ ఎస్సీ మైనారిటీ ఎస్టీ మహిళా గర్జనలు నిర్వహించాలని చర్చించారు. ఈ నెలాఖరు లోపు బీసీ గర్జన డిక్లరేషన్ నెలకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు చర్చించారు. సాధ్య సాధ్యాలపై ఆలోచించాలని 15 రోజులకు డిక్లరేషన్ ఇవ్వాలని నేతలు సూచించారు. ఇక మండల కమిటీల నియమకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏడాది తర్వాత పీఏసీ మీటింగ్ కి జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో కూడా సైలెంట్ గా జగ్గారెడ్డి ఉండటం విశేషం. భువనగిరిలో రైతులకు బేడీలు వేస్తే పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ సమావేశంలో లేవనెత్తారు. భోనగిరి రైతుల కోసం ఆందోళన చేయాలని సూచించారు. పార్టీలో ఎవరిని చేర్చుకున్నా పాత వాళ్ళను పక్కన పెట్టేలా చేయకుండా అందరిని కలుపుకొని పోయేలా ఉండాలని విహెచ్ వ్యాఖ్యానించారు. 10 రోజుల్లో మండల కమిటీల నియమకం పూర్తి చేయాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక దశాబ్ది ఉత్సవాలు పార్టీ కార్యక్రమం లెక్క మారిందని ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిందన్నారు. సమీకరించి నిరసన ర్యాలీ రావణాసురుడి దిష్టి బొమ్మ దహనం చేస్తామని ఆయన వెల్లడించారు. భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగింపు ఉంటుందని అక్కడికి జాతీయ నాయకులను పిలుస్తున్నామన్నారు. భారీ సభ ఉంటుందని కూడా వెల్లడించారు.